మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రం తెలుగుదేశం పార్టీ నాయకులు దేవసుందరం ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. మూడు ముక్కల రాజధాని వద్దు అమరావతి ముద్దు అని చిత్తూరు స్థానిక బస్టాండ్ కూడలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 3,000 ఎకరాల భూమిని గత ప్రభుత్వానికి అప్పగించిన రైతును మోసం చేస్తూ అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జత కలిసి ఆర్డీఎన్ఎస్ తీసుకురావడం దారుణమంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటేష్, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రము తొందరగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి మొత్తానికి రాజధాని ఒకటే ఉంటేనే శీఘ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఒకే రాజధాని అంశం గురించి అందరూ ప్రతిపక్షాలు కానీ ఇంకా అధికార పార్టీలు కానీ అందరూ ప్రజలు కానీ గమనించాలి. రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటేనే శీఘ్రంగా అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందే ప్రసక్తే లేదు. మూడు చోట్ల మనకున్నటువంటి పెట్టుబడి పెట్టే ఆస్కారం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్ర బడ్జెట్ దేనికి సరిపోదు. కాబట్టి మన రాష్ట్ర త్వరితగతిన అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా మారాలంటే అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలి. ప్రజలు కూడా 30,000 ఎకరాలు సుమారుగా అమరావతి రాజధాని క్రియేషన్గా ఇచ్చారు. కాబట్టి ఆ ప్రాంతం యొక్క ప్రజల కోరికను తీరుస్తూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక్కటే ఒకటి మార్గం, మన రాజధాని అమరావతి ఒక్కటే. No, 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 no.